అందరికీ నమస్కారం. మనకు ఏ సీజన్లో అయినా సరే బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ కావాలంటే, అంటే ఇప్పుడు సమ్మర్లో అందరికి వేడి చేస్తుంటుంది, వింటర్లో కాస్త కోల్డ్ చేసేసి బాడీ ఈ కోల్డ్ ప్రాబ్లం కాఫ్ ప్రాబ్లం ఇటువంటి వస్తూ ఉంటాయి కదా. సో ఇలా ప్రాబ్లమ్స్ రాకుండా మనం మన టెంపరేచర్ కాన్స్టెంట్గా దానికి అగెనెస్ట్కి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మనకు, సమ్మర్లో కాస్త చన్నీళ్ళతో స్నానం చేస్తే బాగుండు అనిపిస్తుంది, బాగా చల్లగా ఉన్న నీళ్ళు చేస్తే చాలా హాయిగా ఉంటుంది, అదే వింటర్లో వేడివేడి నీళ్ళు స్నానం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. కానీ అన్నీ చేసి మనం అది చేస్తూనే ఉంటాం, కానీ మనకు వచ్చే సమస్యలు మనకైతే వస్తూ ఉంటాయి. అంటే వింటర్లో కోల్డ్ చేస్తూనే ఉంటుంది, అలాగే సమ్మర్లో వేడి చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే మనం చన్నీళ్ళు చేసుకుంటున్నాం కాబట్టి. మరి ఇలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే మన బాడీ టెంపరేచర్ మారకుండా, ఆ సీజన్కి వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, ఖచ్చితంగా మీ బాడీని ఎటువంటి నీళ్ళతో మీరు క్లీన్ చేస్తున్నారన్నది ఇంపార్టెంట్. అంటే క్లీనింగ్ కోసం మనం వాడుతున్నాం, కానీ ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నది ఇప్పుడు మీకు సమ్మర్లో వేడి చేసింది, వేడి చేస్తే ఏమవుతుంది, యూరిన్ వేడిగా వస్తూ ఉంటుంది, దాహం విపరీతంగా వేస్తూ ఉంటుంది, బాడీ టెంపరేచర్ ఫేవరెట్ సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది కదా. ఆ టైంలో మీరేం చేస్తారు, వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేస్తారు, ఎంత చల్లగా, ఇంకా మాట్లాడితే ఫ్రిడ్జ్ వాటర్తో చేసి బాగుండు కదా అని అనిపిస్తుంది అంత. అంటే మనకు మన టెంపరేచర్ మనకు తెలిసిందే కదా, 45 దాటిపోయి 50 కూడా దాటిపోద్ది కొన్ని చోట్ల. అటువంటిప్పుడు ఎంతసేపు నీళ్ళలో స్నానం చేసినా బాగానే ఉండు కదా అనిపిస్తుంది. స్నానం చేసి మీరు చన్నీళ్ళతో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపల మళ్ళీ మీ బాడీ హీట్ అయిపోతుంది, మామూలుగా ఉన్న హీట్ కన్నా కూడా ఇంకా ఎక్కువ హీట్ అయిపోతుంది. అదే వింటర్లో చూస్తే వేడి నీళ్ళు బాగా వేడి వేడిగుండే నీళ్ళు పోసుకుంటే ఆహా హాయిగా ఉంటుంది, అక్కడ బాత్రూంలో ఒక గంట ఉంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత వితిన్ 15 to 20 minutes మీ బాడీ ఇంకా కూల్ అవుతుంది, తెలుసా మీకు. ఎందుకంటే కంటిన్యూస్గా హాట్ వాటర్ పోసేటప్పుడు మీ బాడీ మీద బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఎన్లార్జ్ అయిపోతాయి, బాగా ఎన్లార్జ్ అయితే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ హీట్ అనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దానికి అగ్నిష్టగా పనిచేస్తుంది మన బాడీ, అంటే ఒక్కసారిగా కూల్ చేయడం మొదలు పెడుతుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే, సింపుల్ అండి, మీరు వేడి నీళ్ళ స్నానం చేశారనుకోండి, చేయండి, ఎంతసేపు చేస్తారో చేయండి, కానీ బాత్రూంలో నుంచి బయటకు వచ్చే ముందు ఒక రెండు మొగ్గులు చన్నీళ్ళు పోసుకోండి. దానికి ఆపోజిట్ అనమాట, పై నుంచి తల నుంచి మొత్తం బాడీ మీద ఒక రెండు మూడు మొగ్గులు చన్నీళ్ళు పోసుకొని వచ్చారంటే ఆ వేడి కంటిన్యూ అవుతుంది మీరు బయటకు వచ్చిన తర్వాత. ఇది వింటర్ సీజన్లో చాలా బాగా పనిచేస్తుంది. అదే రెయినీ సమ్మర్ సీజన్లో మీరు చన్నీళ్ళు స్నానం చేస్తారు కదా, వచ్చే ముందు బాగా వేడి వేడిగా ఉండే నీళ్ళు రెండు మొగ్గులు నీళ్ళు పోసుకుందండి, అంటే దానికి ఆపోజిట్. అలా చేస్తే ఆ కోల్డ్ కంటిన్యూ అవుతుంది, ఇది రిఫ్లెక్స్ ఎఫెక్ట్ అంటాం. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మన ఇష్టం వచ్చాడు మనం డైవర్ట్ చేయడం, ఇది చేసి చూడండి చాలా ఉంటుంది. మీరు ఇలా చేస్తే అంటే సమ్మర్లో చన్నీళ్ళ స్నానం చేస్తూ వచ్చే ముందు ఒక రెండు మొగ్గులు వేడి నీళ్ళు పోసుకొని బయటకు వస్తే మీకు అసలు హీటింగ్ ప్రాబ్లమ్సే రావు, బాడీ అంతా హీట్ అయిపోయినట్టు అసలు ఎప్పుడు అనిపించదు. అలాగే వింటర్లో వేడి నీళ్ళ స్నానం చేసి వచ్చే ముందు రెండు మొగ్గులు చన్నీళ్ళు పోసుకొని వచ్చారంటే మీ బాడీ ఎప్పుడు కూల్ కావడం అనేది జరగదు. పొద్దున సాయంత్రం చేశారనుకుంటే దాని ఎఫెక్ట్ 10 to 12 hours ఉంటుంది. పొద్దున సాయంత్రం రెండుసార్లు రిపీట్ చేస్తే ఆ సీజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బాగుంది కదా, సింపుల్, జస్ట్ వాటర్ని మనం చేంజ్ చేస్తే చాలు, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హైడ్రోథెరపీ సంజీవిని ప్రకృతి ఆశ్రమం 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, అందులో బిఎన్వైఎస్ చేశాం మేము, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, 5.5 years కోర్స్ అది. దాంట్లో వాటర్ని ఏ విధంగా ఉపయోగిస్తూ మన డిసీజెస్ని తగ్గించవచ్చు, ఒక్క ట్యాబ్లెట్ వాడకుండా, ఫుడ్ కూడా స్పెషల్గా తీసుకోకుండా, జస్ట్ వాటర్ని డిఫరెంట్ టెంపరేచర్లో వాడుతూ ప్రాబ్లమ్స్ని ఎలా తగ్గించాలనేది ఒక పెద్ద కోర్స్ అది. 1.5 సంవత్సరం సబ్జెక్ట్ చదువుతాం మేము, దాంట్లో ఇవన్నీ రహస్యాలు ఉంటాయి. అస్సలు మన బాడీని బ్లడ్ సర్క్యులేషన్ పల్చగా ఉండేటట్టు చేయాలంటే ఏం చేయాలి, చిక్కగా అయిపోయేయాలంటే ఏం చేయాలి, మీ బీపీ పెరగాలంటే ఏం చేయాలి, బీపీ తగ్గించాలంటే ఏం చేయాలని అద్భుతంగా వాటర్ని వాడే చేయొచ్చు మీరు. అంత అద్భుతమైన శాస్త్రం అది హైడ్రోథెరపీ, అవన్నీ మేము వాడుతూ ఉంటాం. సో మనకు సీజనల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేది ఇలా ఉంది కదా. అలా కాకుండా నాకు బాడీ హీట్ అవ్వక్కర్లేదు, కోల్డ్ అవ్వక్కర్లేదు, సీజన్ ఏదైనా సరే నార్మల్, నా బాడీ టెంపరేచర్ నాకు మెయింటైన్ అయితే చాలని ఫీలింగ్లో మీరున్నారా, ఓకే. అలా ఉన్నప్పుడు
న్యూట్రల్ వాటర్ వాడాలి అని చెప్తాం. న్యూట్రల్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు అంతే, అటు చల్లగా ఉండదు ఇటు వేడిగా ఉండదు, గోరువెచ్చగా ఓకే, పైన పోసుకుంటే చలి అయితే పుట్టదు, అటువంటి నీళ్ళు టెపిడి వాటర్ అంటాం. ఆ వాటర్ వాడితే మీ టెంపరేచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఏ సీజన్లో అయినా ఇది చేయొచ్చు. గోరువెచ్చని నీళ్ళు అనేది చాలా బాగా పనిచేస్తాయి. మీ స్కిన్కి మంచిది, స్కిన్ పైన డెడ్ స్కిన్ లేచిపోతుంది, స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి, మీ బాడీ టెంపరేచర్ పైకి కిందికి వెళ్ళదు కాబట్టి ప్రాపర్ కాన్స్టెంట్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఇది న్యూట్రల్ వాటర్ చేయాలి. ఇటువంటి గంజే జస్ట్ వాటర్తోనే మీరు పొద్దున్న చేసేటువంటి స్నానం చేసేటప్పుడే మీరు వాడేటువంటి వాటర్ని మెడిసిన్ లెక్క వాడుకోవచ్చు. దాన్ని మీ హెల్త్ కోసం వాడుకోవడం అనేది ఒక అద్భుతమైన ఛాన్స్. ఆలోచించండి ఒకసారి, వాటర్ని వాడుకుంటే ఎలా తగ్గించుకోవాలి అనే దాంట్లో ఫస్ట్ స్టెప్ ఇది. ఇటువంటి స్టెప్లు ఇంకెన్నెన్నో మనం మాట్లాడుకోవచ్చు మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో. అక్కడ మీరు అతిథిగా అక్కడికి విచ్చేస్తే నేచర్ క్యూర్ ఆహారం తీసుకుంటూ ఇటువంటి నేచర్ క్యూర్కి సంబంధించినటువంటి రహస్యాలని మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా, ఈ స్టెప్ స్టార్ట్ చేస్తారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేసి చూడండి, రెండు రోజుల్లో వచ్చేటువంటి రిజల్ట్ని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు అక్కడ శని ఆదివారం వచ్చినప్పుడు మాకు చెప్పండి వాడితే ఏమైందని చెప్తే రెండో స్టెప్ ఏంటో మేము చెప్తాం మీకు. మీకు మిమ్మల్ని ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కిస్తూ ఆరోగ్యం 100% వచ్చేటువంటి స్టేజ్కి పెంచేటువంటి కార్యక్రమంలోనే మేము ఉన్నాం, సరేనా? అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనా బజ్జేపేట కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు. మన ఆశ గుర్తుంది కదా, మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.